నమస్తే. పటాన్చెరు నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కుతూ ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మహిపాల్ రెడ్డిని మరొకసారి కేసీఆర్ ఇక్కడికి వచ్చి ప్రకటించారు. మహిపాల్ రెడ్డి ప్రచారం మొదలు పెట్టేశారు. మరి ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుల పాత్ర ఏంటి? ముఖ్యంగా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పి మొదటి నుంచి చెప్తున్న బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది? పటాన్చెరు నియోజకవర్గంలో అసలు బీజేపీకి క్యాడర్ లేదు, లీడర్లు అంతకన్నా లేరు అనేది నేను చెప్తున్న మాట కాదు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాట. ఎట్లుంది పటాన్చెరు పరిస్థితి బీజేపీలో? మనతో పాటు మాట్లాడేందుకు ఆదిల్లి రవీందర్ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. వాళ్ళ ఇంట్లో ఉన్నాం అన్న. నమస్తే. నమస్కారం. సో ఇది నా ప్రశ్న కాదు, మహిపాల్ రెడ్డి గారితో పాటు మీ కాంగ్రెస్ మిత్రులు చెప్తున్న మాట. పటాన్చెరులో బీజేపీ పెద్దగా లేదు, లీడర్లు లేరు, క్యాడర్ అంతకన్నా లేదు అని చెప్తున్నారు. ఏం చెప్తారు ఇప్పుడు? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో, మరి ఏది లేనప్పుడు ఆయనకు ప్రచారము ఇంట్లో ఉండి కూడా గెలవచ్చు. బీజేపీ లేనప్పుడు, కాంగ్రెస్ కూడా లేనప్పుడు ఆయన ఇంట్లో కూర్చొని గెలవచ్చు, ప్రచారం కూడా అవసరం లేదు. మరి కేసీఆర్ గారు ప్రకటించారు మహిపాల్ రెడ్డి గారిని, ప్రజలంతా చర్చ అవుతుంది. రాష్ట్రం అంటే 119 స్థానాల్లో దాదాపు 100 పైన స్థానాలు ఆయన ప్రకటించారు కేసీఆర్ గారు. కేసీఆర్ ప్రకటించిన స్థానాల్లో మొత్తం కూడా 2 ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తుల్ని అతను ప్రకటించడం జరిగింది, సిట్టింగ్లకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్న మూల సిద్ధాంతం ఏంటంటే, ప్రజలలో చర్చ, తెలంగాణ ప్రజల్లో చర్చ అవుతుంది ఏంటంటే, ఈ కొత్త వాళ్ళు ఎవరు వస్తారో, డబ్బులు పెడతారో పెట్టరో, వీలైతే బాగా సంపాదించుకోరు, అనేక రకాలుగా అనేక అది అక్రమాల లేకుంటే భూ కబ్జాల లేకుంటే ఇంకోట ఈ తెలంగాణ వ్యాప్తంగా డబ్బులు వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వీలైతే మళ్ళీ గెలుస్తున్న ఉద్దేశంతోనే వాళ్ళకు మళ్ళీ టికెట్లు ఇచ్చారనే చర్చ జరుగుతూ ఉంది ప్రజలలో. కాబట్టి మీకు దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు ప్రతిపక్ష పార్టీ లేనే లేవు, మరి మీరు ఇంట్లో కూర్చొని గెలవచ్చు. గతంలో కొంతమంది నాయకులు నెలలకు కూర్చొని కూడా గెలిచారు కదా, గతంలో చరిత్ర చెప్తా ఉంది. పని చేయండి, మరి చూద్దాం, తెలుస్తుంది ఎవరి సత్తా అయిందో. అంటే మన పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీకి సరే వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ మాకు తెలుసు కదా, మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి, పాపం కొంతమంది బీజేపీ నాయకులు ఏ మాట కామాటే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో మీలాంటి నాయకులు ముందుంటున్నారు. ఏంటి మీ పాత్ర ఏంటి? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మహిపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చింది, ఇక్కడ కూడా మీ పార్టీ కూడా అభ్యర్థుల వేట కొనసాగిస్తూ ఉంది, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు పేర్లు అనవసరం. వ్యక్తిగతంగా ఆదిల్లి రవీందర్ పరిస్థితి ఏంటి బీజేపీలో? ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము గతంలో కూడా రాష్ట్ర పార్టీకి లాస్ట్ ఇయర్ కూడా మేము అప్లై చేసుకోవడం జరిగింది, మరి ఒక సీనియర్ నాయకులుగా అవకాశం ఇవ్వండి పార్టీలో, మరి ఒక ఓటు బ్యాంక్ ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో ఆ ఓటు బ్యాంక్ కాపాడతాము, గెలిచే ప్రయత్నం చేస్తామని లాస్ట్ టైం కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈసారి కూడా మరి రాష్ట్ర పార్టీకి మరి వినియోగించుకోవడం జరిగింది. 100%గా నేను నా పరిధిలో నేను ఎలిజిబుల్ క్యాండిడేట్ అనుకుంటాను ఖచ్చితంగా, పార్టీకి కూడా నేను చెప్తున్నా, అదే చెప్తున్నాను. ఎందుకంటే ఒక సీనియర్ ఈరోజు సరే బీజేపీలో కూడా చాలామంది నాయకులు టికెట్లు అడుగుతూ ఉన్నారు, ఆశిస్తూ ఉన్నారు, పార్టీ పరిశీలిస్తూ ఉన్నది. ఒక సీనియర్ నాయకునిగా దాదాపు 20 జెండా పట్టుకున్నాను బీజేపీ డినర్ ఎడారి, ఈ ప్రాంతం అంతా ఎడారి, బీజేపీ ఏం లేదు అక్కడ, ఎవరు లేనప్పుడు కూడా ఈ ప్రాంతంలో మేము ఓడిపోతామని మాకు తెలుసు, పార్టీ బలమైన ఉందని తెలుసు గతంలో. అయినప్పటికీ మేము మా ప్రతి ఎంపీటీసీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మేము ఎవరికి ఏ పార్టీ కూడా మేము మద్దతు తెలపకుండా మా స్వతంత్రంగా మా అభ్యర్థులు పెట్టినాము, మేము డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము, ప్రజల్లోకి వెళ్ళాము, మా వాణి వినిపించాము. పార్టీ బలహీనం ఉంది లేకుంటే ఓటుతో కలవాలి, వార్డు వ్యవస్థ వ్యవస్థ కానీ ఏ పార్టీ ఎడారిగా ఉన్న ప్రాంతం ఉన్నప్పటి నుంచి కూడా మా బీజేపీలో పనిచేస్తూ ఉన్నాం. ఒక సీనియర్ నాయకునిగా, సీనియర్ నాయకునిగా ఒక బీజేపీ జెండా పట్టుకొని ఒక గ్రామస్థాయి అధ్యక్షుడి నుండి మండల ఉపాధ్యక్షునిగా, బీజేపీ మండల అధ్యక్షునిగా, అసెంబ్లీ కన్వీనర్గా, జిల్లా ఉపాధ్యక్షునిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి మెదక్ జిల్లాకు, అలాగే రాష్ట్ర కార్యసభ్యునిగా 2 నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా 100% ఎలిజిబుల్. నేను నా మీద ఇలాంటి అవినీతి ఆరోపణలు కానీ, భూ కబ్జాలు కానీ మరి లేకుండా ఒక నీతి నిజాయితీగా ఒక జెండా పట్టుకొని పనిచేస్తా ఉన్నాం. 100% నేను ఎలిజిబుల్ అని నేను అనుకుంటున్నా. మిగతా ఎందరన్నా ఆశిస్తుండొచ్చు పార్టీలో, ఎందరన్నా టికెట్ అడుగుతుండొచ్చు, పార్టీ అన్ని పరిశీలిస్తూ ఉన్నది. ఎవరైంది అనేది, క్యాండిడేట్లు ఎవరైంది, ఎప్పుడు ఏంటి, వలసలు ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా పోతున్నాయి, పార్టీ గాడ్పును ఏ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటారు, గాడ్పు లేనప్పుడు ఏ విధంగా ఉంటారు, నిజంగా పార్టీకి నమ్ముకున్న కార్యకర్త ఎవరు అనేది పార్టీ పరిశీలిస్తుంటే గట్టి అనేది నా గట్టి నమ్మకం. అంటే రవీందర్ గారు, మీ ఎదురుగా భారతీయ జనతా పార్టీ జెండా కనపడుతుంది,
ఇది లేకుండా మీరు బయటికి వెళ్ళరు, మీ కారులో ఇదే ఉంటుంది, మీ మెడలో ఇదే ఉంటుంది. కానీ మీరు అనుకున్న బీజేపీ ఇప్పుడు లేదని కదా అందరు చెప్తుంది. బాగా డబ్బున్న వాళ్ళు, హంగు ఆర్భాటాలు చేసే వాళ్ళకే ప్రతి నియోజకవర్గంలో టికెట్లు వస్తాయి. ఆదెల్లి రవీందర్ లాంటి వాళ్ళ వైపు చూసే పరిస్థితి ఉందా మీ బీజేపీ? ఒక్కోసారి కొద్దిగా ఈ వాతావరణం చూస్తుంటే పార్టీ కూడా ఏం చేస్తుంది అనేది కొద్దిగా ఇబ్బంది అయితే అనిపిస్తుంటుంది. వాస్తవమే అంటే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అక్రమం సొమ్ము ప్రజల్లో పెట్టి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వారిని ఎదుర్కోవడంలో డబ్బులు కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది అనేది పార్టీ కూడా కొద్దిగా నమ్ముతుంటుంది. కానీ వాస్తవానికి ఏంటంటే మా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను కూడా మా పార్టీకి అప్పీల్ చేస్తున్నాను, మా పార్టీకి అప్పీల్ చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు మరొక మన పార్టీ మనం చెప్పుకుంటాం, ఒక చాయ్వాల స్థాయి నుంచి ఒక రాష్ట్ర దేశ ప్రధానికి ఎదిగిన వ్యక్తి, ఇలా భాజపాలో ఓ మురుగు గిరిజన మహిళ ఒక రాష్ట్రపతిగా ఎదిగింది. అనేక సందర్భాల్లో కింది స్థాయి కేంద్ర మంత్రులు ఉన్నటువంటి వ్యక్తులు, ఓ గుడిసెల్లో ఉన్న వ్యక్తులు కూడా ఓ కేంద్ర మంత్రి మరి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రులుగా స్వీకరించారు. ఇలా ఏమీ లేని వ్యక్తులు కూడా చాలా, పశ్చిమ బెంగాల్లో తీసుకుంటే ఒక మున్సిపల్ కార్మికురాలు స్వీపర్ ఎమ్మెల్యేగా అయింది. మరి ఈ సంస్కృతి బీజేపీలో ఉంది, మిగతా పార్టీ లేదు. ఏది ఏమైనా ఒక్కోసారి కొద్దిగా ఆలోచిస్తుంటే ఇబ్బంది కూడా అనిపిస్తుంటుంది. పార్టీ తట్టుకోవడానికి ఏం చేస్తుంది, ఏం కథ ఎవరు పెడుతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, మరి గత అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే నేను ఆశిస్తున్నా. గతంలో కూడా మా ప్రాంతంలో పొడంచేరు అసెంబ్లీలో మరి సీనియర్లం టికెట్ అడిగినప్పుడు కూడా లేదు, కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళైతే బాగా గెలుస్తారు, బాగా పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువైతే అని చెప్పేసి గతంలో కూడా మరి కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. సరే ఫలితాలు కూడా పార్టీ చూడడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మరి 119 స్థానాలు పార్టీ డబ్బున్న వాళ్ళని కూడా చూడొచ్చు, గెలుపు గుర్రాలను కూడా చూడొచ్చు. అదేవిధంగా కనీసం ఒక 119 స్థానాల్లో ఒక 19 స్థానాల్లో ఒక సిద్ధాంతపరమైన కార్యకర్తను, ఒక మిడిల్ క్లాస్ కార్యకర్తను, ఒక సాధారణ కార్యకర్తను నిలబెట్టి గెలిపించుకుంటారనే నమ్మకం నాకున్నది. ఖచ్చితంగా అలాంటి దారిలో ఒక సిద్ధాంతమైన పరమైన కార్యకర్తగా నాకు ఆ విషయంలో ఆ విధంగా నాకు ఆ 100 మందికి బాగా కోటీసులకు ఇచ్చుకున్న ఒక 19 స్థానంలో నన్ను గుర్తిస్తారనే విశ్వాసం నాకున్నది. అంటే తప్పక అడగాల్సి వస్తుంది రవీందర్ గారు, మీ మీద ఉన్న అభిమానంతో నేను ఓపెన్గా మాట్లాడతాను కాబట్టి ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఇది నా ప్రశ్న కాదు, మీరు ఒక సామాన్యుడికి అవకాశం ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో చాలామంది ఆర్థికంగా కోటీశ్వరులు ఉన్నారు. ఆదెల్లి రవీందర్ కూడా తక్కువ మనిషి ఏం కాదు, ఆయన దగ్గర కూడా చాలా డబ్బు ఉంది. కాకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు పెద్దగా ఖర్చు పెట్టాడు కాబట్టి ఆయనకు పార్టీ అవకాశం ఇవ్వట్లేదని చాలామంది చెప్తున్నమాట. బాగా కోట్లు ఉన్నాయి, ఎందుకు ఖర్చు పెట్టరు, ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెడితేనే కదా పొజిషన్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు డబ్బులు అంటే ఒకటి మా వంశానికి మొదటి నుంచి కూడా మా తాతగారు ఉన్నప్పటి నుండి కూడా ఏదో బాగా డబ్బులు ఉన్నాయి అనేది ఒక ప్రచారం అయితే ఉంటుంది. అదే అది అట్లా వచ్చింది, మా తాతల నుంచి కూడా వచ్చింది, మాకు కూడా వచ్చింది అనుకోండి. కానీ డబ్బు లేదని చెప్పలేము, డబ్బు ఉందని చెప్పలేము. ఏది ఏమైనా పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, పార్టీ కూడా అవకాశం ఇస్తామని ఆశిస్తున్నాము. ఇక్కడ అయితే ఒకటి నేనేమంటాను అంటే ఈ ఏదైతే ఒక బీజేపీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ, ఒక అవగాహన ఉన్న పార్టీ, ఒక నీతివంతమైన పార్టీ, మరి ఈ నీతివంతమైన పార్టీలో కూడా ఉండి ఒక దేశం గురించి, సంస్కృతి గురించి, ధర్మం గురించి పనిచేసే పార్టీ మరి ఈ పార్టీలో ఉండి కూడా ఓట్లు కొని గెలవడం అనేది అది కరెక్ట్ కాదు, సిద్ధాంతం కాదనిపిస్తుంది నాకు. నేను ఇప్పుడు ఎన్నో ఎన్నికలు పోటీ చేసినాము, గెలిచినాము, ఓడినాము, కానీ ఓట్లు కొని గెలవడం అనే సంస్కృతి, ఈ సంస్కృతి మంచిది కాదు. ఇది ప్రజలు చూద్దాం ఏం చేస్తారు, వాళ్ళ అభిష్టం మేరకే ఎన్నుకోనివ్వండి, ఓటర్లకు డబ్బులు కమ్ముడు పోతారా లేకుంటే ఇంకోటి అనేది ఓటర్ల అభిష్టానికి వదిలిపెట్టి పరీక్ష చేసినాం తప్పించి నిజంగా మరి మీరు అన్నట్టు ఒకటేనండి గోపి గారు, మీరు అన్న మాట కూడా ఒక్కోసారి ఎంపీ అనిపిస్తా అంటే ఒక కౌన్సిలర్ గెలవాలి. ఒక కౌన్సిలర్ గెలవాలంటే దీంట్లో పెద్దగా ఏం లేదు, ఒక 2400 ఓట్లు ఉంటాయి. ఒక కౌన్సిలర్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 2400 ఓట్లు ఉంటాయి, అట్లా ఒక 2000 పోల్ అవుతాయి. 2000 ఓట్లలో ఒక 900 ఓట్లు వస్తే వాడు గెలుస్తాడు, ఒక 4-5 కానీ అంటున్నాడు. ఈ 900 ఓట్లలో ఓటు బ్యాంకు మా పార్టీ పరంగా ఓటు బ్యాంక్ కొద్దిగా, వ్యక్తిగతంగా కొద్దిగా ఉంటే మిగతా ఒక 500 ఓట్లు, 300-400 ఓట్లు కొనాలనుకున్నప్పుడు నీకు ఓటుకు 5000 రూపాయలు ఇస్తే నువ్వు ఆ గెలుపు పక్కాది స్కెచ్. ఇదేం లేదు కదా, సింపుల్. ఇది లోకల్ ఎలక్షన్స్లో గెలవడం ఒకటే, మనకు వచ్చే ఓట్లన్నీ మనం కొట్టే బయట పడే ఓట్లన్నీ. ఈ లెక్కలో మనం డబ్బులు ఖర్చు పెడితే ఆటోమేటిక్ గెలిచిపోతాం అనలేదు, రెండో మాట లేదు. వాస్తవమే ఇప్పుడు నోళ్ళంతా కోట్లు ఖర్చు పెట్టడం లేదు, అంత కౌన్సిలర్స్ కూడా ఎవడే నీతివంతంగా ఏం గెలవలేదు వాళ్ళు, వాస్తవమే. కానీ అది అవసరమా అనిపిస్తుంది ఈ సమాజంలో? ప్రజా నిజంగా ప్రజల సేవ చేయాలనుకుంటున్నాము, ధర్మంగా ఉన్నాము, నీతి నిజాయితీగా ఉన్నాము, భూకబ్జాలు లేకుండా ఉన్నాము, అవినీతి ఆరోపణలు లేకుంటున్నాము, ఇంత నీతి నిజాయితీగా పనిచేసుకుంటూ ఒక మంచి పార్టీలో దేశం గురించి పనిచేసే పార్టీ, ధర్మం గురించి పనిచేసే పార్టీలో వండుకుంటూ ఓట్లు కొనవలసిన అవసరమా అని అనిపిస్తా ఉంటాను.
స్థానిక ఎన్నికల్లో మహా అయితే ఎప్పుడో ఒక 10-15 ఏళ్ల క్రితం ఒక్కసారి వార్డు మెంబర్గా గెలిచాడు. తర్వాత ఏ ఎన్నికల్లోనూ గెలవని వ్యక్తి ఆదిల్లి రవీందర్. అట్లాంటి వ్యక్తి ఎమ్మెల్యే సీట్ ఎట్లా ఆశిస్తాడు, బీజేపీ నుంచి ఎట్లా అడుగుతాడు అని మీరంటే గిట్టని వాళ్ళు చెప్తున్న మాట. ఇప్పుడు గిట్టని వాళ్ళు అదే చెప్తుంటారు. గిట్టని వాళ్ళు కానీ ఇప్పుడు సరే స్వపక్షం కానీ విపక్షం కానీ ఈ ఒక నాకున్న బలాన్ని నేను నా యొక్క ప్లస్ పాయింట్స్ నా యొక్క పాస్ చూస్తూ నేను పార్టీకి అప్పీల్ చేసుకుంటున్నా. దాంట్లో ఏముంది, ఒక 20-30 సంవత్సరాలకు ఒక జెండా పట్టుకున్నా, ఒక నీతిని చేతుకున్నా, భూ కబ్జాలు లేవు, అవినీతి ఆరోపణలు లేవు, ఓ జెండా నమ్ముకొని ఉన్నా, ప్రజల్లో సానుభూతుంటుంది కాబట్టి నాకు టికెట్ ఇవ్వమని అడుగుతున్నా. దీన్ని గిట్టని వాళ్ళు నా మీద వేరే ఏమి ఉండదు, వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది, ఆయన ఓడిపోతాడు అనేది వాళ్ళ ఒకటి ఈ ప్రచారం చేస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా, గెలుపు ఓటములు అనేది అనేక అంశాలతో కూడుకున్నట్టు, రాజకీయపరమైన అంశాలు, సామాజిక అంశాలు, ఎలక్షన్ వాతావరణము, ఈ రకంగా ఆ విధంగా గెలుపు ఓటములు నిర్ణయిస్తాను తప్పించి ఒక వ్యక్తి ఓడిపోయినంత మాత్రాన అతను చెడ్డ వ్యక్తిని, గెలిచినంత మాత్రాన మంచి వ్యక్తి అనేది ఎక్కడ కూడా లేదు. ఈ విషయానికి వస్తే గతంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రధానమంత్రి పనిచేసినటువంటి ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, అటు వాజ్పేయి గారు ఓడిపోయారు. ఈ విధంగా చూసుకుంటే గెలుపోవటం అనేది పెద్ద పెద్ద నాయకులు ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు. ఈ విధంగా చూసుకుంటే గెలుపోవటం అనేది ఎవరికి శాసనం కాదు, ఒక సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఆ యొక్క ముఖ్యంగా లోకల్ ఎలక్షన్స్లో నేనేం చెప్తున్నా మీకు అదే చెప్తున్నా. రాదల్లి రవీంద్ర అనే వ్యక్తి 20-30 సంవత్సరాలు పనిచేస్తున్నాడు. బీజేపీ అనేది గత కొద్ది కాలంగా ఎదుగుతూ ఉన్నది. గత 20 సంవత్సరాల పార్టీ లేదు. ఇక్కడ జెండా పట్టుకొని పనిచేస్తున్నాం, సిద్ధాంతం గురించి పనిచేస్తున్నాం, ఓడిపోతామని తెలిసినా పనిచేస్తున్నాం. నిజంగా గెలిపే లక్ష్యంగా ఉండాలనుకుంటే నేను బీజేపీలో ఎందుకు ఉంటా అండి? నేను నిజంగా గెలిపే లక్ష్యంగా ఉండాలనుకుంటే గతంలో తెలుగుదేశం బాగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటా, కాంగ్రెస్ బాగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటా, బీఆర్ఎస్ బాగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉంటా. నిజంగా నా వ్యక్తిగత ప్రయత్నం నా గెలిపే ముఖ్యం అనుకున్నప్పుడు నాకు సిద్ధాంతం ముఖ్యం కాదు, దేశం ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం కాదు, కేవలం నేను ఒక పదవిలో ఉండాలి, మరి ప్రజలకు సేవలు అందించాలి, ఆ పదవి తర్వాత డబ్బులు సంపాదించుకోవాలనుకున్నప్పుడు నిజంగా నాకు నన్ను ఎవడు అడుకునేది? ఎవడు? అనేక పార్టీలు అప్పీల్ చేసినాయి నన్ను రమ్మని, అనేక రకాలు చేసినాయి. గతంలో కాంగ్రెస్ వాళ్ళు అప్పీల్ చేశారు, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అప్పీల్ చేశారు, టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు కూడా అప్పీల్ చేశారు. హరిపాల్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ పటాన్చెరు నియోజకవర్గాన్ని. 100,000 కోట్లతో పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నాము అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. నిన్నగాక మొన్న గుమ్మడిదల మండలంలో సీఎం కేసీఆర్ గారు ఆ స్టేజ్ ఎక్కి వెళ్లే దారిలో కాళేశ్వరం నీళ్లు పటాన్చెరుకు కూడా రాబోతూ ఉన్నాయి, మరొకసారి మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ని దీవించమంటున్నారు, దీవించాలా? ప్రజలు దీవించాలా దీవించాలనేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకోరు, రాబోయే ఎన్నికల్లో చెప్తారు. ఎందుకంటే అతను ఏ నమ్మకంతో అయితే మహిపాల్ రెడ్డి గారికి ఇచ్చారో, ఏ ఆశయంతో అయితే మహిపాల్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారో మరి ఆ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏ విధంగా రేపు ఓటర్ల దగ్గరికి వస్తారు, ఏ విధంగా ఓటర్లను మభ్య పెడతారు, ఏ విధంగా డబ్బులు పెట్టుకుంటారు అనేది ప్రజలు విశ్లేషిస్తున్నారు. ప్రజలు కూడా అనుకునేది ఏంటంటే గత 10 సంవత్సరాలుగా చేసిన ఏ కుంభకోణాల అవినీత లేకుండా భూ కబ్జాలో ఏదైతే డబ్బులు ఉన్నాయో బీఆర్ఎస్ నాయకుల దగ్గర, ఆ డబ్బులు కూడా అందరు కూడా తీసుకోవాలి, ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకి వేయాలనే నిర్ణయంతో ప్రజలను తప్పించి వాళ్ళు కంటున్న కళలు వాళ్ళు అనుకున్నట్లు ప్రజలు నిజం చేయరు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేది ప్రజల విశ్లేషణ. అది అంటే మన పటాన్చెరులోనే మీరు ప్రతిసారి చెప్తారు, మహిపాల్ రెడ్డిని ఢీ కొట్టాలన్నా బీఆర్ఎస్ని ఢీ కొట్టాలన్నా బీజేపీనే ఇక్కడ కాషాయ జెండా ఎగురుతుంది అని బలంగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది కదా ఈ నియోజకవర్గంలో. ఒకటి గోపి గారు నేను చెప్తాను, కాంగ్రెస్ పార్టీ మీరు అనుకున్నట్టు మీరు ఏమనుకుంటున్నారో వ్యక్తిగతంగా నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనమైపోయింది. గతంలో పోయినసారి జరిగిన ఎన్నికలలో వివిధ కారణాల రీత్యా భాజపా అభ్యర్థి కొద్దిగా వీక్ ఉండడం వలన, ఇంకో కారణాల రీత్యా వల్ల అటు నేను ఓపెన్గా చెప్తాను, గతంలో మహిపాల్ రెడ్డి గెలవడము, కాంగ్రెస్ ఓడిపోవడము, మా బీజేపీ అభ్యర్థి ఈ సరిగ్గా లేకపోవడం వలన, లేక ప్రజలతో సంబంధం లేకపోవడం వలన, ఏదేమైనప్పటికీ కూడా మా ఇవాళ గెలుపును వీళ్ళ ఓటమిని మా బీజేపీ ప్రభావితం చేసిన మాట వాస్తవమేది. కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే శ్రీనివాస్ గౌడ్ గారికి ఏదైతే సెకండ్ ప్లేస్ వచ్చిండో, మరి ఆ తర్వాత జరిగినటువంటి జిహెచ్ఎంస్ ఎన్నికలు అతనే నియోజకవర్గ విద్యార్థి అతనే క్యాండిడేట్లు పెట్టాడు. మరి మూడు జిహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేట్ల పరిధి తీసుకుంటే మీరు పొటెన్షియర్ కానివ్వండి, భారతీ నగర్ కానివ్వండి, రంజనపురం కానివ్వండి, వాస్తవానికి మా క్యాండిడేట్లు కూడా మన ఆశీష్ గౌడ్ గారు కూడా సరే బీజేపీలో మంత్రి పోయారు, మళ్ళీ వచ్చారు, అక్కడ గోదావరి గారు కూడా పోయి వచ్చారు, అటు నర్సింగ్గౌడ్ కూడా కొత్తగా వచ్చిండు. అయినప్పటికీ కూడా ప్రజలు దాదాపు నీకు 9,000 ఓట్లు బీజేపీకి, 8,000 నుంచి 9,000 ఓట్లు బీజేపీ అభ్యర్థులకు రావడం జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థులకు దాదాపు 10,000-11,000 రావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడైతే పోషిస్తారో వాళ్ళకు 300, 400, 500 ఈ విధంగా వచ్చినట్టు ఉన్నది. మూడు కార్పొరేట్లు కూడా నీకు ఎక్కడ కాంగ్రెస్ ఎక్కడ పోయింది, బీజేపీ ఎక్కడ ఉన్నది, కాంగ్రెస్ ఎక్కడ ఉంది? ఇంకొకటి, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో అన్ని మండలాల్లో కూడా
జాతీయ స్థాయిలో నాయకత్వం లేదు, రాష్ట్ర స్థాయిలో నాయకత్వం లేదు, నియోజకవర్గ స్థాయిలో కూడా ఆ విధంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. మీరు లాస్ట్ టైం కూడా శ్రీనివాస్ గౌడ్ గారు మరి 10 రోజుల ముందు టికెట్ 15 రోజుల ముందు టికెట్ ఇస్తే అతను ఏమంటే ఎంతమంది తిరిగారు నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు. ఈరోజు కాటసిన నాకు చెప్పండి, నాకు పేరు చెప్పండి, కాట శ్రీనివాస్ గౌడ్ ఉంబడి బలంగా గెలిపించడానికి ఆయన ఎంబడి వీళ్ళు ఇంత నాయకత్వం తిరుగుతుంది. ఇప్పుడు నేను చెప్తాను, మా పార్టీలో సరే ఈరోజు టికెట్ నేను ఆశిస్తున్నాను, నందీశ్వర గౌడ్ గారు ఆశిస్తున్నారు, గోదావరి రెడ్డి ఆశిస్తున్నది, మన శ్రీకాంత్ గౌడ్ గారు ఆశిస్తారు, ఎక్స్వైజెడ్ ఎవరైనా ఆశిస్తున్నారు, కానీ మేము మీ నాయకత్వం మా నాయకత్వం ఇంతమంది ఉన్నాం, ఇంతమంది రేపు తిరుగుతాం. రేపు ఇవాళ కాట శ్రీనివాస్ గౌడ్ ఉంబడి పనిచేసే నాయకత్వం ఎవరు చెప్పండి కాంగ్రెస్ పార్టీలో. అంటే వాళ్ళకి సంబంధించి జిన్నారం మండలంలో ఒక ఎంపీపీ ఉన్నారు, గుమ్మడిదల్లో సర్పంచ్లు ఉన్నారు, ఈ మీరు ఏదైతే కూర్చొని మాట్లాడుతున్నారో ఇక్కడ కౌన్సిలర్లు ఉన్నారు, మీకన్నా ఎక్కువే ఉన్నారు కదా కౌన్సిలర్లు ఉన్నారు, పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధి ఉన్నారు, రేపు వాళ్లే ఓట్లేపిచ్చేది వాళ్లే కదా. నేను ఏమంటున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు రిజల్ట్ మీరు చూడబోతారు, మీరు ఖచ్చితంగా రిజల్ట్ చూడబోతారు. ఏ ప్రజాప్రతినిధులు అయితే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారో రేపు పొద్దున వాళ్ళు ఎవరు చేస్తారో ఏమవుతుంది ఎక్కడ పార్టీని మాత్రం ఏమవుతుంది అనే విషయం కొన్ని రోజుల్లో స్పష్టం కాబోతున్నారు. 100% పార్టీ నేనైతే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే బాగా బలహీనపడ్డది, గతంలో కంటే బలహీనపడ్డది ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుందని చెప్పేసి నా ఆశ. అంటే వాళ్ళ బలహీనత మీకేమన్నా బలంగా మారిద్దా? మీరు ఇప్పుడు చెప్పారు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో రేపు పార్టీలు మారే అవకాశం ఉంది అని చెప్పి, ఏమన్నా మీ పార్టీలోకి ఏమైనా వచ్చే దాఖలాలు ఏమైనా ఉన్నాయి? అంటే ఇప్పుడు రాజకీయ వాతావరణం ఎన్నో రకాలుగా చేంజ్ అవుతుంటది. మాకు మా కమ్యూనిటీలో మాకు ఇద్దరు కౌన్సిలర్ టీడీపీ నుంచి ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ నుంచి కూడా వచ్చారు, కాంగ్రెస్ కౌన్సిలర్ కదా వచ్చింది మా దగ్గర. ఇంకా ఏమైనా జరగవచ్చు, భవిష్యత్తులో ఏదో జరగవచ్చు, ఎందుకంటే అందరు కూడా ఏదైతే గెలిచే వాతావరణం ఉందో ఏదైతే బాగా పటిష్టంగా ఉందో ఆ పార్టీలు కూడా ప్రయత్నం జరుగుతూ ఉంటాయి, కాబట్టి దాంట్లో ఏ విధంగా జరగవచ్చు. అంటే నావా బీజేపీ నావా పటాన్చెరులో మునిగిపోయే పరిస్థితి ఉంది, ఎందుకంటే ఈ నావలో జనాలు ఎక్కువైపోయారు, లీడర్లు ఎక్కువైపోయారు, వాళ్ళు వాళ్లే కొట్లాడుకుంటున్నారు. జనరల్గా కాంగ్రెస్లో కొట్లాటలు ఎక్కువ ఉంటాయి అంటారు, కానీ పటాన్చెరులో బీజేపీలో కొట్లాటలు ఎక్కువ ఉన్నాయని కదా అందరు అంటున్నారు. ఏం లేదు, కొట్లాటలు ఏం లేదు. అంటే సరే ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే ఆశిస్తున్న వారి సంఖ్య 4-5 ఉన్నారు, వాళ్ళు ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు కార్యక్రమాలు వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కూడా ఒక కంట్రోలింగ్గా ఒక సిస్టమ్ను పెట్టి ఈ విధంగా పార్టీ ఏదైతే కార్యక్రమాలు ఇస్తుందో ఆ కార్యక్రమాలు అందరూ కలిసి పనిచేయమని చెప్తున్నది, అందరు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. రేపు పొద్దున ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అందరు కలిసి పనిచేయవలసిందే, దాంట్లో ఏం అనుమానం లేదు. ఏదైనా కానీ టికెట్ల వరకే ఎవరు కూడా వాళ్ళ ఆధిపత్యము వాళ్ళ పలుకుబడి వాళ్ళ పైరవీలన్నీ కూడా ఎవరైనా చేసుకుంటారు, ఎవరైనా ఆలోచిస్తారు, కానీ తుది నిర్ణయం పార్టీది ఏదైనప్పటికీ కూడా ఆ పార్టీ నిర్ణయాన్ని కూడా అందరు గౌరవించాల్సిందే. ఆ పార్టీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అయితే అభ్యర్థిని డిక్లేర్ చేస్తుందో ఆ అభ్యర్థికి అందరు కూడా కలిసికట్టుగా పనిచేసి గెలిపించవలసిన బాధ్యత ఉంది, గెలుస్తాం కూడా సీటుకి. అంటే ఆదిల్లి రవీందర్ గారు ఒకవేళ మీరు అన్నట్టు టికెట్ ఎవరికి వచ్చినా బలంగా నిలబడి ఈ 3-4 కొట్లాడబోతూ ఉన్నారా బీఆర్ఎస్ మీద? 100% కొట్లాడతాము, 100% కొట్లాడతాము. అదే టైంలో 100% ఖచ్చితంగా నాకు ఇవ్వాలని గట్టిగా కొట్లాడతాను, అందులో ఏం అనుమానం లేదు. ఇప్పుడు ఎప్పుడు మనం కాదంటాం అన్నప్పుడు పార్టీ ఏ నిర్ణయానికి ఎవరిని అప్పీల్ చేసింది, ఎవరిని అభ్యర్థిని పెట్టింది. నేనైతే అనుకుంటా ఈసారి పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను అనుకుంటా, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒక పార్టీ మంచి నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా ఆ బేస్లో ఏదైతే పార్టీ ఒక సిద్ధాంతపరమైన కార్యకర్తను పెట్టాలనుకున్నప్పుడు ఒక మంచి నాయకత్వాన్ని, నీతివంతమైన నాయకత్వాన్ని, ఒక సీనియర్ నాయకత్వాన్ని ఆ పార్టీ అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్ నాదిగా ఉంటుంది, కాబట్టి నా నమ్మకం నాకు ఉన్నది. లేదు ఇంకేమైనా పార్టీ ఏమైనా అభ్యర్థులు పెడుతుందా, ఏ విధంగా మనకన్నా వాళ్ళ ప్లేస్ పాయింట్, ఏ విధంగా మనకన్నా ప్రజల్లో మంచి పేరు ఉంది, ఇవన్నీ కూడా మేము పార్టీని ప్రశ్నిస్తాము. కానీ ఏది ఏమైనా పార్టీ మాకు కూడా వస్తే నమ్మకం ఉంది, ఏదేమైనా పార్టీ అభ్యర్థిని మరి గెలిపించుకోవాల్సిన సమిష్టి కృషి చేస్తే భారతీయ జనతా పార్టీ పట్టుదలలో ఖచ్చితంగా గెలుస్తుంది, అందులో ఏమనుమానం లేదు. సరే ఒకవేళ మీరు అన్నట్టు మీరు 20 సంవత్సరాల నుంచి ఒకే జెండా పట్టుకొని తిరుగుతున్నారు, సరే మీరు ఎంత కష్టపడుతున్నారో పార్టీ కార్యక్రమంలో ఎంత చక్కగా పాల్గొంటున్నారో ఒక 6-7 నేను కూడా చూస్తున్నాను. ఒకవేళ ఆదిల్లి రవీందర్ సేవలు గుర్తించి పార్టీ ఈసారికి అవకాశం ఇస్తే యాక్టివ్గా వనరులు రెడీ చేసుకుంటున్నారా? ఒకటే అండి, నేను చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా డబ్బును నమ్ముకోలేదు, విషయమేనండి, ఎప్పుడు కూడా నమ్ముకున్నాను. మీకు ఎన్నో ఉదాహరణలు చెప్తున్నాను, నిజంగా డబ్బులతో గెలిచేది ఉంటే గత జరిగిన ఉప ఎన్నికల్లో అన్నింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఏదైతే ఈటల రాజేంద్ర మీద మీరు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిండు, అక్కడ మునుగోడులో కూడా 1000 కోట్లు ఖర్చు పెట్టిండు, ఇటు రాఘనందన్ గారి మీద దుబ్బాకలో 1000 కోట్లు ఖర్చు పెట్టిండు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం. నిజంగా కూడా డబ్బులతోనే రాజకీయాలంటే కూడా అది కరెక్ట్ కాదు, డబ్బులు ఎప్పుడు కూడా ప్రాధాన్యత వహించదు. మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అమీన్పూర్లో మాకు ఒకే ఏకైక కౌన్సిలర్ బీజేపీ సింబల్ మీద గెలిచిన మాధురి గారు గెలిచారు. వారి ఎలక్షన్ పరిధి మున్సిపల్ ఎన్నికల్లో 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి ఉంటుంది, కానీ వారు ఖర్చు పెట్టిన 70,000. ఈ విధంగా ప్రజలు ఖచ్చితంగా
ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది తీసుకుంటారు. ఖచ్చితంగా ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవడంలో సహకరిస్తారు. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోవాలి. ఒక మంచి నీతివంతమైన వ్యక్తికి ఓటేసి గెలిపేయడానికి ప్రజలైతే ప్రయత్నిస్తారు. ఈ విషయాన్ని విశ్వసిస్తుంది. ఎట్లా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పుడే ప్రచారం షురూ అయిపోయింది, మీ దాంట్లో ఇంకా టికెట్లు వచ్చే పరిస్థితి లేదు, ఇంకా ప్రకటించాల్సి ఉంది అంటే పటాన్చెరు నియోజకవర్గంలో ఒక వాదం పెద్ద ఎత్తున బయటికి కనిపిస్తుంది. బీసీ వాదం అంటూ ఉన్నారు, ముదిరాజు బిడ్డలకు అవకాశం ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. అంటే వ్యక్తిగతంగా ఒక సీనియర్ నాయకుడిగా మీరేం చెప్తారు ఈ బీసీ వాదం కానివ్వండి ముదిరాజులు అని చెప్పి ఎవరైతే చేస్తున్నారు? అంటే ముదిరాజులని కాదు, ఒకటి ఏంటంటే బీసీలకు సీట్లు అనే నినాదం ఏదైతే ఉందో బీసీ బిడ్డలుగా అందరూ కూడా వాస్తవానికి అందరూ కూడా అర్హులే, అందరూ కూడా అడగవలసిందే. రాజకీయ పార్టీలు కూడా దాన్ని గౌరవించాల్సిందే. ఈరోజు కేసీఆర్ గారిని ఈరోజు ప్రశ్నిస్తున్నాం, మేము కూడా ప్రశ్నిస్తున్నాం, అది ఏ పార్టీ అయినా కానివ్వండి. ఇలా ఓటింగ్ శాతము ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో బీసీలది మరి ఎబో 50% 60% ఉన్నప్పుడు 70% ఉన్నప్పుడు మీకు మీరు డిక్లేర్ చేసిన సీట్లలో మరి సామాజిక వర్గాలు, రెడ్డి సామాజిక వర్గాన్ని, వెలిమ సామాజిక వర్గం కానీ మీరు ఇచ్చింది మరి ఇలా మరి బీసీలకు ఇచ్చిన సీట్లని అనేది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఈ ఓట్లను గుర్తించి మరి ఆ ఓట్లు ఓట్ల ఆధారంగా మరి టికెట్లను డిక్లేర్ చేయాలి తప్పించి మరి ఈ విధంగా ఒక సామాజిక వర్గాలకు ఎక్కువ ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. కేవలం ఈ సామాజిక వర్గాలను ఎంచుకోవడంలో బలవంతమైన సంపన్నులైన సామాజిక వర్గాలను మరి కేసీఆర్ గారు డిక్లేర్ చేశారు. ఆయన ఆయన ఉద్దేశమైన లైన్ ఏంటంటే కేవలం డబ్బులతోనే ఎలక్షన్స్ గెలుస్తామనే ఉద్దేశంతోనే ఆ బలమైన సంపన్నమైన వర్గాలను ఆయన ఎక్కువ సీట్లు ఇవ్వడం జరిగింది. అది కరెక్ట్ కాదు. ఏ రాజకీయ పార్టీకి అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఓట్ల ఆధారంగా మరి బీసీ ఎక్కడ ఏ ప్రాంతంలో చూసినా తెలంగాణ ప్రాంతంలో మరి అత్యధిక జనాభా ఓట్ల సంఖ్య ఉన్న శాతం బీసీ శాతం. మరి ఆ సమాజాన్ని ఖచ్చితంగా ఆ బీసీలను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ బీసీలకు ఓట్ల శాతం ఆధారంగా టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎన్నికల్లో మీకు పార్టీ అవకాశం ఇస్తే అందరికీ మంచిదే. ఇన్కేస్ ఏది ఏమైనా మళ్ళీ ఈ ఎన్నికలు అయిన వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మీ మున్సిపాలిటీకి కూడా పెద్దగా సమయం లేదు. వ్యక్తిగతంగా న్యూస్16 నుంచి గోపి కోరుకుంటున్న విషయం నేను మీకు చెప్తున్నాను. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఆదిల్లి కుటుంబం నుంచి, ఆదిల్లి వర్గం నుంచి కొన్ని కౌన్సిలర్లు ఉంటే బాగుంటుంది రాజకీయంగా అనేది నా అభిప్రాయం. కొద్ది గట్టిగా కష్టపడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒకటి, రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో, అమీన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మా బీజేపీకి ఒక గట్టి విశ్వాసం ఉంది. బీజేపీ నాయకత్వానికి ఖచ్చితంగా ఇక్కడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఒక కైసం చేసుకునే ఉండే నమ్మకం అయితే గట్టిగా ఉన్నది. ఇలా ప్రజల ఆశీర్వాదం కానివ్వండి, ప్రజల బీజేపీ వైపు ఆలోచన ధోరణి కానివ్వండి, ఇంకే రకంగా ఈ యొక్క టీఆర్ఎస్ వైఫల్య బీఆర్ఎస్ వైఫల్యాలు కానివ్వండి, ఈ విధంగా గత చాలా సంవత్సరాలుగా అదే ముఖాలను చూస్తున్నారు మా అమీన్పూర్ ప్రజలు. ఆ పాత ముఖాలను చూస్తున్నారు వివిధ పార్టీలు, అదే ముఖాలు కాంగ్రెస్లో అవే ముఖాలు ఉంటుంది, టీడీపీలో అవే ముఖాలు ఉంటాయి, ఇప్పుడు బీఆర్ఎస్లో అవే ముఖాలు కనిపిస్తుంటాయి. కానీ అట్లా కాదు, ఖచ్చితంగా ఈ యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీలో బీజేపీ మున్సిపాలిటీలో కాషాయం జెండా ఎగరడానికి మా వంతుగా మా పరిధిలో అవసరమైతే మా కుటుంబ సభ్యులు చూస్తాం, ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మాకున్న గత అనుభవాలు నేను ఒకటే నేనైతే చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంటా. ఇలా అనేక ఓటంలో అనేక అనుభవాలు నేర్పిస్తాయి మాకు ఓటంలో. ఇలా పోటీ చేయకుండా ఏం తెలియదు, పోటీ చేయకుండా ఏం తెలియదు, ఏదనేది తెలియదు. ఈ పోటీ చేయడం వల్ల, గెలవడం వల్ల కొన్ని అనుభవాలు, ఓడిపోవడం వల్ల చాలా అనుభవాలు వస్తాయి, అనేక అనుభవాలు ఉంటాయి. ఈ అనుభవాలను దృష్టికి పెట్టుకొని ఖచ్చితంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మున్సిపల్లో బీజేపీ కాషాయం జెండా ఎగరడానికి మా వంతు ప్రయత్నం చేస్తామన్నా. ఆదిల్లి రవీందర్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, 20 సంవత్సరాల నుంచి ఒకే జెండా పట్టుకొని ఉన్నాను, గెలుపోటములు ఎన్నో చూశాను, ఓటమి ఎదురైనా పార్టీ కార్యకర్తల కోసం పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని బీజేపీ వైపు నిలబడ్డాను కాబట్టి ఈ ఎన్నికల్లో నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే గత ఎన్నికల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని ఒక కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చి బీజేపీ ఇక్కడ పెట్టింది. అప్పుడు వచ్చింది 7,000 ఓట్లు, అంతేనా సార్? 7,000 ఓట్లు వచ్చింది. ఎవరో అభ్యర్థిని తీసుకొచ్చి గుర్తుపట్టని ఫేసులను తీసుకొచ్చి పెట్టడం కన్నా మొదటి నుంచి పనిచేస్తున్న జనాల్లో ఉన్న మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన అప్పీల్ చేస్తున్నారు. ఇంకొక విషయాన్ని చెప్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే 100 నియోజకవర్గాల్లో బాగా డబ్బులున్న కరోడ్పతిలకు టికెట్లు ఇచ్చినా పర్లేదు, ఒక 19 నియోజకవర్గాల్లో అయినా మాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి పార్టీకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము గెలవగలిగే వ్యక్తులు అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అమీన్పూర్ మున్సిపాలిటీయే కానివ్వండి, పటాన్చెరు నియోజకవర్గంలో అందరూ అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ అంత బలంగా లేదు, ఖచ్చితంగా మహిపాల్ రెడ్డిని ఢీ కొట్టగలిగే సత్తా బీజేపీకే ఉందని చెప్పి ఆయన స్పష్టం చేస్తుంది. సరే, ఆదిల్లి రవీందర్ మీద కూడా కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉంటారు. అంటే ఆరోపణలు అంటే ఆదిల్లి మీద పెద్దగా ఆయి ఆరోపణలు ఉండవు, కబ్జాలు అవి ఇవి.
ఆయన గెలవలేకపోతూ ఉన్నాడు, డబ్బులు ఖర్చు పెట్టలేకపోతూ ఉన్నాడు, ప్రతిసారి ఓడిపోతూ ఉన్నాడు. దానికి కూడా ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను డబ్బుని నమ్ముకొని రాజకీయాలు చేయట్లేదు, జనాల్ని నమ్ముకొని అందరూ బాగుండాలని చెప్పి రాజకీయం చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు. చూద్దాం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ఆదెల్లి కుటుంబ సభ్యులు కానివ్వండి, ఆదెల్లి రవీందర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా బీజేపీని గెలిపించుకొని చైర్మన్, మున్సిపల్ చైర్మన్ కొట్టే పరిస్థితులు ఉంటాయి. ఆ రోజు మీకు చూపిస్తాను ఆ తడాక అని చెప్పి ఆదెల్లి రవీందర్ చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. బీజేపీ ఇట్లాంటి సీనియర్ నాయకుల్ని ఆదరిస్తుందా, వీళ్ళ మాటలను మనసులో పెట్టుకుంటుందా లేదా అనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం.